అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటో చూద్దామండి యూజువల్గా మనకి ఫిజియోథరపీ అనగానే పాతకాలంకి ఇప్పుడు కంపేర్ చేసి చూసుకున్నాం ఫస్ట్ సో ఒకప్పుడు ఫా ఫిజియోథెరపీ అంటే ఒక మసాజో లేకపోతే ఆయిల్ రాయిస్ మసాజ్ చేస్తే బెటర్ ఉంటుంది అట్లా అని చెప్పి యాక్చువల్గా స్టార్టింగ్ స్టార్టింగ్ ఉండేది అట్ ద సేమ్ టైం మన పాస్ట్ హిస్టరీ తీసుకుంటే అంత ముందు లెప్రసీ ఒక వ్యాధి ఉండేది మనకి సో ఎప్పుడైతే ఆ లెపరసీ ఎరాడిగేషన్ అయిపోయింది కంప్లీట్గా సో లెప్రసీ ఎవరైతే వాటిని మెడికల్ టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళని ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అంటే చిన్న చిన్నగా వాకర్తో నడిపించడము లేకపోతే ఎల్బో స్టిక్తో నడిపించడం చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం ఇట్లాంటి ఇట్లాంటివన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఫిజియోథెరపిస్గా ఒక రకంగా అనుకునేవాళ్ళు ప్లస్ అట్ ద సేమ్ టైం చిన్న చిన్నగా మసాజ్ చేయడం ఇట్లాంటివి చేసేవాళ్ళు సో అది మనకి దాదాపుగా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా చేశారనమాట సో దాన్ని ఇప్పుడు మనకి ఈ అంటే ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో మనకి ఫిజియోథెరపీ అనేది డెవలప్మెంట్ చాలా బాగా జరిగింది ఎట్లా అంటే ప్రతి ప్రతి ఒక్క సర్జరీకి అంటే పోస్ట్ సర్జరీకి కంపల్సరీగా ఫీజర్ పని చాలా అవసరం ఈవెన్ మీరు తీసుకొని పోస్ట్ ఫ్రాక్చర్స్ తీసుకోవచ్చు లేకపోతే ఎనీ న్యూరలాజికల్ కండిషన్స్ తీసుకోవచ్చు అంటే పక్షవాతం వచ్చిన తర్వాత తీసుకోవచ్చు లేకపోతే స్పైనల్ కార్డ్ ఇంజురీస్ తర్వాత తీసుకోవచ్చు లేదంటే ఫ్రాక్చర్స్ అంటే ఎనీ ఆర్థోపెడిక్ సర్జరీస్ ఏదర్ మీరు ఫ్రాక్చర్స్ తీసుకోవచ్చు లేకపోతే టోటల్ని రీప్లేస్మెంట్ కానీ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ కానీ తర్వాత పోస్ట్ గైనిక్ అంటే గైనకలాజికల్ కండిషన్స్ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత కానీ మీకు యూజువల్గా చాలా వరకు ఫిజిథరపీ అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం పీడియాట్రిక్ ఫిజోథెరపీ కూడా ఉంటుంది అంటే చిన్నపిల్లల్లో ఫిజియోథెరపీ ఎట్లాంటి ఆవశ్యకత ఉంది దాని ద్వారా మనం ఎక్సర్సైజ్ ద్వారా ఎట్లాంటి మనము ఇంప్రూవ్మెంట్ తీసుకురావచ్చు ఎట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ఫిజోథరపీ అది సెపరేట్గా ఉంటుంది అంటే స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎట్లాంటి ఫిజిథరపీ చేస్తే మనకి చాలా బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుందని తెలుస్తాం సో ఈ విధంగా ప్రతి ఒక్క వింగ్లో అంటే మెడికల్ వింగ్లో అంటే ఈవెన్ మీరు ఆంకాలజీలో తీసుకోవచ్చు అంటే క్యాన్సర్ తర్వాత ఎట్లాంటి తర్పి చేసుకుంటే బాగుంటుంది ఈవెన్ ఐసీ సెటప్లో మనకి సిఏబిజి అంటే కార్డియాక్ సర్జరీస్ తర్వాత కూడా అంటే పోస్ట్ కార్డియాక్ సర్జరీస్లో ఎట్లా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎట్లా నడిపించాలి దాని తర్వాత శాచురేషన్స్ అవన్నీ చూసుకొని మనకి ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది కూడా తీసుకుంటారు సో అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మెడికల్ టెక్నాలజీ ఎవరికైతే వాడుకుంటామో ప్రతి ఒక్కరికి విధరమైన ఆవశ్యకత చాలా చాలా ఉంది సో ఈ విధంగా మనకి ఇంతకు ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తే కనుక ఈ అవాల్వమెంట్లో ప్రతి ఒక్క వింగ్లో మనకి ఫిజియోథెరపీ ఫిజియథెరపీ ఆవశ్యకత ఉంది సో ఇది మనం ఇందాక చెప్పినట్టు స్పెషలైజేషన్స్ మనం పోస్ట్ ట్రాక్సెస్ అంటే ఆర్థోపెడిక్స్ తీసుకోవచ్చు న్యూరాలజీ తీసుకోవచ్చు న్యూరో సర్జరీ తీసుకోవచ్చు పీడియాటిక్స్ తీసుకోవచ్చు కార్డియోపల్మరీ తీసుకోవచ్చు స్పోర్ట్స్ ఇంజరీస్ తీసుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క వింగ్లో కూడా మనకి ఫిజియోథెరపీ యొక్క ఆవశ్యకత ఉంటుంది తద్వారా మనకి ఇంప్రూవ్మెంట్ చాలా చాలా ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ విధంగా చెప్పినట్టు ఇవన్నీ ఈ ఆవశ్యకత అంతా ఇప్పుడు నేను ప్రతి ఒక్క సర్జరీస్లో కానీ ప్రతి ఒక్క వింగ్లో కానీ అంటే ప్రతి ఒక్క స్పెషలైజిస్లో కానీ ఆవశ్యకత ఉంటే అసలు మెయిన్ ఫిజరపీ అంటే ఏంటి సో మనకి యూజువల్గా ఎనీ ఇంజురీ తర్వాత కానీ మనకు ఆ జాయింట్ కానీ లేకపోతే ఆ మజిల్స్ కానీ ఇంజురీ అవుతుంది తద్వారా మనకి ఆ స్టిఫ్నెస్ రావడం కానీ లేకపోతే జాయింట్ స్టిఫ్నెస్ రావడం కానీ జరుగుతుంది లేకపోతే మజిల్ వీక్నెస్ జరగడం జరుగుతుంది లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మజిల్ టైట్నెస్ కూడా అవుతుంది సో మళ్ళీ ఈ రేంజ్ ఆఫ్ మూమెంట్ అంటే ఒక జాయింట్లో రేంజ్ ఆఫ్ మూమెంట్ పెంచడానికైనా లేకపోతే ఆ జాయింట్ చుట్టూతో ఉన్న మజిల్స్లో యొక్క స్ట్రెచ్బిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ చేయాలన్నా లేకపోతే ఆ స్ట్రెంత్ ఏదైతే తక్కువ అవుతుందో దాన్ని ఇంప్రూవ్ చేస్తూ మనం తద్వారా స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ అంటే టైలర్ మేడ్ ఎక్సర్సైజ్ అని చెప్తాము ఈ టైలర్ మేడ్ ఎక్ససైజ్ ఇచ్చి మనం ఏదో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ మూమెంట్ చేయొచ్చు లేదంటే మజిల్ యొక్క స్ట్రెంత్ అని పెంచుకోవచ్చు లేదంటే మజిల్ ఫ్లెక్సిబిలిటీ పెంచవచ్చు ఈ విధంగా స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఇచ్చి ఆ యొక్క ఏదైతే ఇంజుర్డ్ పార్ట్ ఉంటుందో దాన్ని మళ్ళీ ప్యూర్గా రిహాబిలిటేట్ చేసి మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావడం అనేది మనం ఇచ్చే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఎట్ ద సేమ్ టైం చాలామందికి న్యూరలాజికల్ అంటే న్యూరోప్లాసిటీ అంటావు అంటే న్యూరలాజికల్గా కొన్ని నర్వ్స్ ఏదైతే దెబ్బతింటాయో కాలక్రమేణా నెమ్మదిగా మళ్ళీ జాయింట్ అవడం అంటే మళ్ళీ మనకి ఆ కాలక్రమేణా నెర్వు ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది తద్వారా మనకి ఎప్పుడైతే నెర్వ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుందో ఆ న్యూరోప్లాసిటీని మనం తెలుసుకొని తద్వారా దానికి తగ్గట్టుగా రిహాబిలిటేషన్ అంటే దానికి తగ్గట్టుగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఇస్తే కనుక ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది సో ఈ ఫిజియోథెరపీ అన్నది మనకి ఎటువంటి అంటే సర్జరీ లేకుండా మనకి ఒక రకమైన ఎక్సర్సైజ్ అంటే చాలా స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ద్వారా లేకపోతే కొన్ని మెషిన్స్ ఉంటాయండి వాటి ద్వారా కానీ కొన్ని టెక్నిక్స్ అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఫ్యాషన్ మ్యానిఫులేషన్స్ అంటాము లేకపోతే మొబులేషన్స్ అంటాము అంటే జాయింట్ మొబులేషన్స్ ద్వారా మనం పెయిన్ తగ్గించవచ్చు